Hi friends, welcome to your Guru channel. Dear friends, AP government limited recruitment DSC ni practichindi. Limited recruitment DSC 2022 ani practichindi. Deen meeda nenu 25 August naadu video cheyadam upload cheyadam kuda jarigindi. Deeniki sambandhinchina process anta kuda nenu aa roju meeku detail ga ivvadam jarigindi. Aithe deeniki sambandhinchina updates em vachindi anedi nenu ee roju nenu meeku ee video lo present chestunnanu. మనం సిఎస్సి వెబ్సైట్కి వెళ్ళి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సైట్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలని చెప్పాను. ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డిఎస్సి అని ఉన్నది, దీని మీద ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. డే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్, నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డిఎస్సి ట్యాబ్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటనేది చూసినట్టయితే ఈ విధంగా ఉంది. చూడండి, ఈ విధంగా మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. కానీ పైన మెసేజ్ బోర్డు మీద స్క్రోల్ అవుతుంది చూడండి, డ్యూ టు కోర్ట్ కేస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టాప్డ్, కమిన్స్మెంట్ ఆఫ్ ప్రాసెస్ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2022. అంటే కోర్టు కేసు కారణంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తర్వాత ఎప్పుడైతే దీన్ని రివీల్ చేస్తారనేది తర్వాత మనందరికి కూడా ఇంటిమేట్ చేస్తానని ఇక్కడ మెసేజ్ బోర్డులో మనకి మెసేజ్ డిస్ప్లే స్క్రోల్ కావడం జరుగుతుంది. చూడండి, మరలా ఇంకోసారి చూపిస్తున్నాం. డ్యూ టు కోర్ట్ కేస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టాప్డ్, కమిన్స్మెంట్ ఆఫ్ ప్రాసెస్ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2022 అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం అంటే ఇప్పటివరకు కూడా డేట్ అయితే ఉంది 17 సెప్టెంబర్ 2022 వరకు పేమెంట్ ఎండ్ డేట్ అని ఇచ్చారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎండ్ డేట్ 18/9/2022 అని ఇచ్చారు. కానీ ఈ కోర్టు కేసు కారణంగా దీన్ని స్టాప్ చేశారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరో కూడా అది తర్వాత ఈ ప్రాసెస్ను స్టార్ట్ చేసే వరకు కూడా ఎవరు కూడా అప్లై చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్లో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.